హాయ్ వెల్కమ్ టు హోమ్ అండ్ ఈ రోజు మనం చాలా ఈజీగా సాఫ్ట్ గా ఉండే ఈ మార్బుల్ కేక్ ని వీట్ ఫ్లోర్ తోని చాలా టేస్టీగా స్పాంజ్ లాగా ఎలా రెడీ చేయాలో ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము ఫస్ట్ ఒక కేక్ దిని తీసుకోవాలి నేను ఇంట్లో ఉండే మా నార్మల్ గిన్నెని యూజ్ చేస్తున్నాను దానికి బాగా గ్రీస్ చేసుకోవాలి కింద అంచుల చుట్టూరా అంతా కూడా ఆయిల్ కానీ లేకపోతే గీతో కానీ గ్రీస్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోవాలి బటర్ పేపర్ లేని వాళ్ళు మైదా పిండి డస్టింగ్ చేసుకోవచ్చు అలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక మందంపాటి గిన్నె కానీ లేకపోతే కుక్కర్ గిన్నెను కానీ యూజ్ చేసుకోవచ్చు దానిలోకి ఉన్న వాళ్ళు ఇసుకని లేకపోతే మనం నార్మల్ వాడే సాల్ట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దానిలోకి ఒక వైర్ లాంటి స్టాండ్ను కానీ మూతను కానీ ప్లేస్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ దాన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాము ఒక బౌల్లోకి వన్ కప్ దాకా పౌడర్ షుగర్ని తీసుకోవాలి అందులోకి వన్ ఫోర్త్ కప్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను రిఫైండ్ ఆయిల్ అందులోకి ఒక వన్ ఫుల్ కప్ దాకా మిల్క్ ని రూమ్ టెంపరేచర్ మిల్క్ ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ పౌడర్ షుగర్ ఆయిల్ అలాగే మిల్క్ అన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అదంతా బాగా కలిపేసుకున్నాక వీట్ ఫ్లోర్ వన్ కప్పు అలాగే వన్ ఫోర్త్ కప్పు దాకా వీట్ ఫ్లోర్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అలాగా మనం లో చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకి మిక్సర్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది ఆ మిక్సర్ని కూడా మనం నెమ్మదిగా అంతా పిండి అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి లంప్స్ ఏమీ లేకుండా చక్కగా వాటిని విస్క్ తోటి బాగా విస్క్ చేసుకోవాలి దీన్ని వన్ డైరెక్షన్ లో మాత్రమే మనం కలుపుకోవాలి అలానే బాగా ఓవర్ మిక్స్ కూడా చేసే ఆ బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది బాగా ఓవర్ బీటింగ్ చేయకూడదు అలా నెమ్మదిగా మిక్సర్ అంతా అలాగా కలిపేసుకోవాలి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి బాగా తిక్గా ఉండకూడదు అలానే బాగా తిన్నగా కూడా ఉండకూడదు ఆ తర్వాత మనం వేరే బౌల్ తీసుకుని ఆ బ్యాటర్ లోని హాఫ్ బ్యాటరు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకో హాఫ్ బ్యాటర్ లోకి త్రీ నుంచి ఫోర్ టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఆ కోకో పౌడర్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపే కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ కోకో పౌడర్ కూడా మిక్స్ అయిపోయిన తర్వాత మనం కేక్ తీసుకుని ఫస్ట్ వైట్ కలర్ ఉన్న బ్యాటర్ ని వన్ టీ స్పూన్ అలా వేయాలి చేయాలి దాని మీద మనం చాక్లెట్ బ్యాటర్ ని అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి వన్ బై వన్ అలాగా స్ప్రెడ్ చేసుకుంటా వెళ్ళాలి వన్ టైం వన్ స్పూన్ మాత్రమే వెయ్యాలి వన్ టైమ్ వైట్ కలర్ బెటరు అలాగే వన్ టైమ్ చాక్లెట్ బెటరు అలాగా చేసుకుంటా పిండి మొత్తం అయ్యేదాకా అలాగా వన్ టైమ్ వైట్ కలరు వన్ టైమ్ చాక్లెట్ కలరు అలాగా బ్యాటర్ ని యాడ్ చేసుకుంటా వెళ్ళాలి ఇలా చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటది చాలా ఫన్నీగా ఉన్నట్టు అనమాట ఈ బ్యాటరీ మనం ఇలా చేస్తుంటే బ్యాటరీ మొత్తం అయిపోయిన తర్వాత టూత్పిక్ కానీ లేకపోతే ఒక నైఫ్ లాంటిది కానీ తీసుకొని మనం ఫ్లవర్ డిజైన్ లాగా మేక్ చేసుకోవాలి ఒకటి మనం బయటికి గీసాం కదా ఒకటి బయట నుంచి లోపలికి అలాగే ఇంకోటి లోపలి నుంచి బయటికి అలాగా గీతలు గీసుకుంటా వెళ్ళాలి ఒకసారి అలా గీసిన తర్వాత మన టిష్యూతో కానీ లేకపోతే క్లాత్తో కానీ దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ నైఫ్ ని లేకపోతే మన బ్యాటర్ అనేది ఫ్లవర్ డిజైన్ అనేది నీట్ గా రాదు ఒకసారి లోపలికి అలాగే ఒకసారి బయటికి అలాగా ఫ్లవర్ డిజైన్ లాగా మేక్ చేసుకోవాలి చూసారే అంత బాగుంది డిజైన్ ఆ తర్వాత దాన్ని ప్రీహీటెడ్ చేసిన దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకుని ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో లో మీడియం ఫ్లేమ్ ఉంటుంది దానిలో బ్లేక్ బేక్ చేసుకోవాలి నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే చాక్ పెట్టి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత నైఫ్ అనేది క్లీన్గా వచ్చేసింది కాబట్టి బయటికి తీసేసాను ఆ కేక్ అనేది చల్లారైన తర్వాత ఆ నైఫ్ తోటి ఎడ్జెస్ అనేది మనం లూజ్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేది లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని పెట్టి మనం ఆ కేక్ని బయటికి తీసుకోవాలి అలా ట్యాప్ చేస్తే బటర్ పేపర్ పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది కేక్ తర్వాత కేక్ని తిరిగేసుకుని చాలా సాఫ్ట్ గా ఉంది కేకు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ని చూడండి కట్ చేసి చూపిస్తున్నాను కేకుని మీ కనుక ఈ కేక్ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ లో నాకు కామెంట్ చేయండి చూడండి కేక్ చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా స్పాంజీగా కేకు చాలా బాగా రెడీ అయ్యింది లోపల డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో దీనికి ఫ్రాస్టింగ్ అలాంటివి కూడా ఏమీ అక్కర్లేదు అంత చాలా నీట్గా డిజైన్ కూడా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్